హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. లాస్ట్ అండ్ ఫైనల్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్, అంటే అండాశయం క్యాన్సర్. ఈ అండాశయం క్యాన్సర్ అనేది చాలా రిస్కీ క్యాన్సర్, హై రిస్క్ క్యాన్సర్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎటువంటి సింప్టమ్స్ లేకుండా సైలెంట్గా బాడీలో పెరుగుతూ వెళ్తుంది. ఫైనల్గా అది ఐడెంటిఫై అయ్యేసరికి యూజువలీ ఎక్కువ స్టేజ్లో, అంటే గ్రేడ్ 3 అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ఏజ్ 40-45 తర్వాత నుంచి ప్రతి సంవత్సరం స్కానింగ్ చేయించుకొని అండాశయాల్లో ఏవైనా నీటి బుడగలు ఉన్నాయా, సిస్ట్లు ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా అని చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఇటువంటివి ఏమైనా ఉంటే ఫర్దర్ టెస్టింగ్ లైక్ MRI అండ్ ట్యూమర్ మార్కర్స్, బ్లడ్ టెస్ట్, CA125, CEA, ఇటువంటి ట్యూమర్ మార్కర్స్ చేయించుకొని ఆ గడ్డల్లో క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉందా అని చెక్ చేయించుకోవాలి. ఒకవేళ అటువంటి రిస్క్ ఉంటే వెంటనే మంచి క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఆడవారిలో వచ్చే ముఖ్యమైన క్యాన్సర్స్, వాటికి ఉండే సింప్టమ్స్, అని అవి పూర్తి స్థాయి క్యాన్సర్లో మారక ముందరే ఎట్లా గుర్తించాలి, ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. సో వీటి గురించి మీరు ఇంకా రీసెర్చ్ చేసి అవేర్నెస్ పెంచుకొని క్యాన్సర్ ఇన్సిడెంట్స్ని ముందరగానే అరికట్టవచ్చు అనే దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మాట్లాడాలనుకున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.